సిద్దం గ్రూప్ ఆధ్వర్యంలో మహిళల నెలసరి సమస్యలపై బేగంపేట మహిళా ప్రభుత్వ కళాశాలలో అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాగులపల్లి పద్మిని ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిద్దం గ్రూప్ ప్రెసిడెంట్ రేణు, ఫౌండర్ సీమ, అల్కా, డాక్టర్ విజయలక్ష్మి, సంతోష శిల్పి, ప్రిన్సిపల్ యాదగిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలను డాక్టర్ విజయలక్ష్మి నివృత్తి చేశారు. సెంచురీ హాస్పిటల్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కళాశాలలో మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. సురక్ష ఫార్మాస్యూటికల్స్ ఆధ్వర్యంలో సపోర్టింగ్ పార్ట్నర్ వాస్వి గ్రూప్ విద్యార్థులకు మెడిసిన్స్ నాప్కిన్స్ను అందజేశారు. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సెంచురీ హాస్పిటల్ సిన్స్ 2 ఇయర్స్ అండ్ దిస్ క్యాంప్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ క్యాంప్ అండ్ దిస్ క్యాంప్ ఈస్ కండక్టెడ్ బై అవర్ మార్కెటింగ్ టీమ్ పీపుల్ అండ్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్యాంప్ regarding the for females for regarding how to be in the being hygienic in the menstrual cycle, okay? And it is a very good camp conducted by the organization of the people who are conducted. I'm very thankful for being in the part of this camp. Girls who supported us in medicine and providing the free sanitary napkin for the girls of the college, really we are thankful to the Century Hospital. Also they came forward for the health camp and the government degree college for women. They came us they provide us the venue, and really thankful to the our Vijayalakshmi ma'am, Dr. Vijayalakshmi, who give us the seminar and the awareness program and on menstrual hygiene program. It is really very helpful, ma'am. They are looking forward for the other programs also in many colleges. This year we have targeted, we are thinking to do as many program for the health and hygiene with the support of different colleges and the team of Century Hospital. Thank you. Miss Nandini, ఈ ప్రోగ్రామ్ అందరికీ చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి అండ్ అబ్బాయిలకి, అమ్మాయిలకి, అందరికీ. అండ్ ఇంకా మెన్స్ట్రల్ వచ్చినప్పుడు పెయిన్స్ వచ్చినా వాటి వల్ల అయ్యే పెయిన్స్ అవన్నిటి గురించి కూడా వీళ్ళు చాలా బాగా చెప్పారు. అండ్ అలాగే పెయిన్స్ వస్తే ట్యాబ్లెట్స్ గురించి, వాడొచ్చా వాడొద్దా, ఇంకా కొన్ని థైరాయిడ్ రెగ్యులర్గా వస్తుందా లేదా, అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్ చేశారు. సో అది యూజ్ అనిపించింది. థ్యాంక్ యూ. నా పేరు ఎమ్రావళి. మెన్స్ట్రల్స్ ప్రాబ్లం వల్ల కొన్ని, అంటే మెన్స్ట్రల్ వచ్చినప్పుడు చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, బట్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు. కానీ దానివల్ల మనం స్టమక్ పెయిన్ ఆపుకోలేక వేసుకుంటాం, కాకపోతే ఎక్కువ వాటర్ తీసుకోవడం బెటర్. ఇంకా మెన్స్ట్రల్స్ వచ్చినప్పుడు కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి, ఇంకా క్లీన్లీనెస్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పూజశ్రీ. ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే గర్ల్స్ చాలా మటుక్కి బయట ఏదైనా చెప్పాలంటే కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి, అది ఒక ఫిజికల్ ప్రాసెస్ బాడీది అని అనుకొని వాళ్ళు వాళ్ళ హెల్త్ని బాగా చూసుకోవాలని, ఇంకా మెంటల్గా వాళ్ళు ఫిట్గా ఉండాలని, ఇంకా అది వచ్చినప్పుడు నార్మల్ డేస్లో ఎలా ఉంటారో మెన్స్ట్రల్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇంకా వాళ్ళు ఎట్లా కొంచెం అన్ఈజీగా ఉండకుండా కంఫర్టబుల్గా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా. అని నార్మల్ డేస్లో ఎలా ఫేస్ చేస్తారో మిగతా డేస్లో కూడా అలాగే ఫేస్ చేయాలి అని. ఇంకా ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల కొంతమంది గర్ల్స్ ఎలా ఉండాలి, ఎలా యూసేజ్ చేయాలి శానిటరీ నాప్కిన్స్ అలాంటివన్నీ కొంచెం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ మై. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మాకు చాలా నాలెడ్జ్ ఇచ్చిందనమాట. మేము ఆ టైంలో ఎలా ఉండాలి, ఆ టైంలో ఎంత మెంటల్గా స్టేబుల్ ఉంటే ఎంత బాగుంటుంది, అండ్ హెల్త్కి కూడా చాలా కేర్ తీసుకోవాలని, వేరే మన మూడ్ స్వింగ్స్ ఇవన్నీ గురించి వాళ్ళు చెప్పడం మాకు, ఇవన్నీ అవును మాకు కూడా ఇవన్నీ రియల్గా అవుతాయి, ఇవన్నీ చేంజెస్ వస్తాయి మాలో అన్నప్పుడు చాలా నాలెడ్జ్ వచ్చింది మాకు ఈ ప్రోగ్రామ్ వల్ల. అండ్ ఈ ప్రోగ్రామ్ మాకు యూజ్ అయింది మా హెల్త్ గురించి తెలుసుకోవడానికి, మా మెంటల్ అబిలిటీస్ గురించి తెలుసుకోవడం కూడా యూజ్ అయింది.
నా పేరు షాయిన్ సయ్యద్. నేను ఎప్పటి నుంచో బిలీవ్ చేశాను ఈ మెన్సురేషన్ ప్రాసెస్ అనేది మెన్కి కూడా తెలియాలి, ఉమెన్కి కూడా ఈక్వల్గా తెలియాలని. చాలామంది హెసిటేట్ అవుతారు వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ దగ్గర, తమ్ముల దగ్గర, అందరి దగ్గర ఈ మెన్సురేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పకుండా. మా పేరెంట్స్, టు బి ఫ్రాంక్, మై మదర్ ఆల్సో విల్ స్టాప్ మీ, ఆపుతుంది నా తమ్ముడు గురించి, తమ్ముడు దగ్గర చెప్పడానికి, క్లియర్ఫై చేయడానికి. బట్ నేను ఐ హెల్ప్ మై, నేను చెప్తాను మా మదర్కి, ఎడ్యుకేట్ చేశాను దట్ ఇట్ ఈస్ అది ఈక్వల్, అది చాలా నార్మల్ అందరికీ. తనకు కూడా తెలియాలి, ఎందుకంటే తను కూడా ఫ్యూచర్లో తను ఒక లేడీ వైఫ్ని తెచ్చుకుంటాడు. తనకు ఆ విషయం తెలుసుకుంటే తనకు కూడా హెల్ప్ అవుతుంది, తను ఫర్దర్గా ప్రాబ్లమ్ ఫేస్ చేయడు ఒకవేళ తనకి దీని గురించి తెలిస్తే. అండ్ ఈ క్యాంప్ వల్ల చాలా మెడికల్గా చాలా మనం హైజీనిక్గా ఉండాలని తెలిసింది. మనం తీసుకున్న నార్మల్ కేర్ కంటే ఇంకా ఎక్కువ కొంచెం కేర్గా ఉండాలని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఐ యామ్ శిల్పి. ఐ కేమ్ అక్రాస్ సిద్ధం లాస్ట్ ఇయర్ అండ్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై ద కైండ్ ఆఫ్ వర్క్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ. టుడే ఐ హర్డ్ డాక్టర్ విజయలక్ష్మి అండ్ హర్ నాలెడ్జ్ అబౌట్ మెన్స్ట్రుయల్ హైజీన్ అండ్ హర్ ఎక్స్పర్టీస్ విచ్ బ్లెస్డ్ అస్ అండ్ బ్లెస్ ద గర్ల్స్ ఇన్ ద కాలేజ్ అబౌట్ మెన్స్ట్రుయల్ హైజీన్. థ్యాంక్ యూ డాక్టర్ విజయలక్ష్మి మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సిద్ధం టీమ్ for the support they are providing to the society. నేను డాక్టర్ విజయలక్ష్మి, సీనియర్ గైనకాలజిస్ట్ని. ఈరోజు సిద్ధం గ్రూప్తో మేము గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్లో ఒక మెన్స్ట్రుయల్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. దాంతోపాటుగా మేము హెల్త్ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సెంచరీ హాస్పిటల్ వాళ్ళ పార్టిసిపేషన్తో గర్ల్స్ అందరికీ కూడా హెల్త్ కాన్సెప్ట్స్ గురించి, దాని ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ గురించి, ఇదే కాకుండా ఇప్పుడు మనకు గ్లోబల్లీ వార్నింగ్ ఒక ప్రాబ్లం మెన్స్ట్రుయల్ హైజీన్ అనే దాని మీద చాలా థ్రెట్ ఉంది. WHO, యూనిసెఫ్ కూడా దాని మీద చాలా టీమ్స్ని పెట్టి ఫైట్ చేయడం జరుగుతుంది. దానిలో పార్టీగా మేము సిద్ధం గ్రూప్ అందరం కూడా ఈరోజు మెన్స్ట్రుయల్ హైజీన్ మీద అవేర్నెస్ అనేది ఒకటి తీసుకురావడానికి మావంతు ప్రయత్నంగా మేము పిల్లలందరికీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ అన్నింటి గురించి కూడా ఎలాబొరేటివ్గా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వాళ్ళకి వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ సిద్ధం గ్రూపు ముందుకు వెళ్తానికి వాళ్ళ వీఆర్ ట్రూలీ వర్కింగ్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. సిద్ధం గ్రూప్ తరఫున ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్లో, ఎస్పెషల్లీ హెల్త్లో 2 ఇయర్స్గా పనిచేస్తున్నామండి. సో I am Alka Agarwal, the founder president of Siddham, and we have done many programs related to menstrual hygiene, cancer, then health camps, then organic style of cooking. We have been trying to promote the ladies through vocational trainings also, by telling them say no to plastics, and trying to give them trainings for making paper bags, candle making, and then tailoring and all. And we look forward to the support of the society in promoting the various causes, because Siddham is there, it is a society of integrated development for health awareness and mentoring. So we ask support from the whole of the society to please help us to promote the various causes relating to the women. Not only the women, we are looking forward to the society to support each other so that we can create awareness regarding the plastic campaigns we are doing, saying no to plastics. Myself Renu Agarwal, present at present president of Siddham.